వైసీపీ కంచుకోటకు పీటలు వారుతున్నాయా? ఎక్కడ చూసినా ఆధిపత్య పోరే రాజ్యమేలుతోందా? నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తులు ఒక్కసారిగా ఎగిసిపడ్డారా? ఇప్పుడిప్పుడే కొందరు బయటపడుతుండగా మరికొందరు వేచి చూస్తూ ఉన్నారా? పార్టీ అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డవారు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారా? జగన్ రెడ్డి పాలనపై వ్యతిరేకత పెరుగుతూ ఉండడంతో ఇదే అదునుగా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారా? సిట్టింగ్లను పక్కన పెట్టి తమకు అవకాశం ఇవ్వాలంటున్నారా? లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరికలు పంపిస్తున్నారా? ఉన్నట్లుండి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? కావాలి జగన్, రావాలి జగన్ అన్న గొంతుకలే భిన్నరాగం అందుకోవడం వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? అధికార పార్టీ కంచుకోట జిల్లాలో కలవరం. ఏ నియోజకవర్గం చూసినా అసంతృప్తి జ్వాలలే. సిట్టింగులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు. టికెట్ నాదంటే నాదంటూ ప్రచారాలు. అధిష్టానంకు తలనొప్పిగా ఆధిపత్య పోరు. రాష్ట్రంలో అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ప్రకాశం కూడా ఒకటి. వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ తన ఆధిపత్యం చాటుకుంటూ వస్తోంది. 2012లో జరిగిన ఉప ఎన్నికలో ఒంగోలు అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. తర్వాత నెల్లూరు లోక్సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలోనూ ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరులో వైసీపీకి భారీ మెజార్టీ వచ్చింది. 2014లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా కూడా ప్రకాశం జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. 2019లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 చోట్ల విజయం సాధించింది. ఒంగోలు ఎంపీ స్థానం భారీ మెజారిటీతో వైసీపీ ఖాతాలో పడింది. ఇలాంటి జిల్లాలో ఇప్పుడు వైసీపీకి పూర్తి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, కొండేపి, బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ అధికార పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరింది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో 2 అత్యధిక మెజారిటీ లభించిన స్థానం గిద్దలూరు. వైసీపీ తరపున పోటీ చేసిన అన్నా రాంబాబుకు ఇక్కడ 80,000 పైగా మెజారిటీ వచ్చింది. 2009లో పీఆర్పీ ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంబాబు ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అందువల్ల ఆయనతో పీఆర్పీ నుంచి కొనసాగుతున్న వారు ఒక గ్రూప్ అయితే కాంగ్రెస్ లో కలిసిన తర్వాత మరో గ్రూపు, ఆ తర్వాత టీడీపీలో తనను అనుసరించిన వారు, ఇలా 3-4 గ్రూపులు రాంబాబుతో కలిసి నడుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ గ్రూపు కలవడంతో నియోజకవర్గంలో 5-6 గ్రూపులుగా మారాయి. వీరందరినీ సమన్వయం చేసుకోవడమే రాంబాబుకి పెద్ద సమస్యగా మారిందట. ఇదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన రాంబాబు పెత్తనానికి అడుగడుగున అడ్డు తగులుతోంది. ఈసారి తమ సామాజిక వర్గంలో ఒకరికి సీటు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా ప్రతి గ్రామంలో గ్రూపుల కుమ్ములాటలు ఎమ్మెల్యేకు తల బొప్పి కట్టిస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి అధికార పార్టీ అసంతృప్త నేతలను తన పంచన చేర్చుకుంటూ పసుపు కండువాలు వేస్తున్నారు. ఇక మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ వర్గపోరు నివురుగప్పిన నిపులా ఉంది. ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి పరివీకారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంత్రి ఒత్తాసు పలుకుతున్నారట. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోయాయని పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనులు కూడా కావడం లేదని, మంత్రి తరపున పైరవీలు చేసేవారిదే పెత్తనం అయిందంటూ ప్రజాప్రతినిధులు సైతం వాపోతున్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో అడుగడుగున మంత్రి సురేష్ కు అవంతరాలు కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు మంత్రి పోకడలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలు తమ పనుల కోసం ఎంపీ మాగుంటను, మాజీ మంత్రి బాలినేనిని ఆశ్రయిస్తున్నారు.
దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ వర్గం, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గంగా వైసీపీ ఉంది. వీరి మధ్య వివాదాలు, వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ సీటు తమదంటే తమదంటూ ఇరు వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారంటూ పోటీలో ఉండిపోయేది ఆయనే అంటూ సిద్ధవర్గం ప్రచారం చేస్తోంది. ఇలా ప్రతి గ్రామంలో వర్గాల వారీగా క్యాడర్ విడిపోయింది. మాజీ మంత్రి బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు నియోజకవర్గంలోనూ ఈసారి ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొడుకు ప్రణీత్ రెడ్డి ప్రమేయం మితిమీరటం, అనుచరుల భూ కబ్జాల పట్ల పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచి పార్టీకి అండగా ఉన్నవారిని పక్కన పెట్టి నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులకు ప్రణీత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారట. జిల్లాలో జరుగుతున్న అన్ని అక్రమ వ్యవహారాలు తన కోటరీ చేత చేయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మార్కాపురం నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వర్గాలుగా విడిపోయి ఎవరి కుంపటి వారు పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో మూడో వర్గం పురుడు పోసుకుంది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అధిష్టానం మద్దతు తనకే ఉంది, పోటీ చేయబోయేది తానే అంటూ మూడో కుంపటి రగిల్చారు. కనగిరి నియోజకవర్గంలోనూ అధికార పార్టీలో అసమ్మతి రాజకీయాలు బుసలు కొడుతున్నాయి. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను సొంత పార్టీకే చెందిన హనుమంతునిపాడు జడ్పీటీసీ నారాయణ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులు అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ బజార్కెక్కాడు. నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే ఆధిపత్య పోరుపై నిప్పులు కక్కుతోంది. రాష్ట రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది తానేనంటూ ఊరువాడ తిరుగుతున్నారు. పలువురు రెడ్డి నేతలు తమ సామాజిక వర్గానికి సీటు కేటాయించకపోతే మా దారి మేము చూసుకుంటామని బాటంగానే చెబుతున్నారు. ఇక కొండేపి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబును మాజీ ఇన్ఛార్జ్ మాదాసు వెంకయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రతి గ్రామంలో వర్గాల వారీగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోలీసు కేసులు సైతం పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికార పార్టీలోని అసమ్మతిని సొమ్ము చేసుకునే పనిలో ఉంది. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరినొకరు దెబ్బతీసుకునే వ్యూహాలు కొంతకాలంగా నేతలు చేసుకుంటున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం కేడర్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తిరగబడుతున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎక్కడికక్కడ నిలదీస్తుండడం పరిస్థితి తీవ్రత కద్దం పడుతోంది. మొత్తానికి అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో అసంతృప్తులు చెలరేగుతుండటంతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటని అధిష్టానం ఆలోచనలో పడిందట.